తూర్పు గోదావరి జిల్లా పెద్దపడు మండలం గొల్లలి మామిడేడ గ్రామంలో దిగ్విజయంగా ముగిసిన దిశ యాప్ డౌన్లోడ్ అవగాహన సదస్సు గ్రామ సర్పంచ్ శ్రీమతి లంకా మున్ని అధ్యక్షతన జరిగిన సభలో కాకినాడ సబ్ డివిజనల్ అధికారి శ్రీ వి భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ గ్రామీణ ఇన్స్పెక్టర్ ఆకుల మురళీకృష్ణ, పెద్దపూడి ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, పెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ప్రియాంక, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ శ్యామల, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు న్యాయవాది మండారాజారెడ్డి, ఉప సర్పంచ్ తాతారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నాగు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కడిమి శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా భీమారావు మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం మంచి మనసుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన అద్భుతమైన యాక్ట్ దిశ చట్టం అని, అటువంటి చట్టంలో యువతులకు సహాయకారిగా ఉండేందుకు దిశ యాప్ అని తెలియజేశారు. ఈ సందర్భంగా మండలంలో కరోనా సమయంలో విశేషమైన సేవలు అందించిన మహిళా వైద్య అధికారులను, మహిళా పోలీసులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. శ్రీ భీమారావు మాట్లాడుతూ సదస్సు విజయవంతం కావడానికి సహకరించిన లయన్స్ క్లబ్ సభ్యులు అందరినీ అభినందించారు. ఒక అమ్మాయిని ఒక 15-16 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక అమ్మాయిని 10th క్లాస్ అయిపోతారు. ఇప్పుడు ఇంకా 9th టెన్త్ లో కూడా ఒక స్కూల్కి పంపాలన్నా, షాపులు పంపాలన్నా, ఎక్కడ కాలేజీకి పంపాలన్నా రకరకాల పరిస్థితులు ఉండేటటువంటి ఏర్పాట్స్ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి అదేవిధంగా ఒక ఐసోలేటెడ్ ప్లేసెస్ లో మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని చట్టాలను రూపకల్పన చేసి దీన్ని చట్టం తీసుకోండి. ఈ చట్టం గురించి వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి డీజీపీ గారి ఇచ్చేసి చట్టం ఏ విధంగా తయారు చేశారో దీని యాక్ట్ ఏంటి లేదా ఒక రూపకల్పన జరుగుతుంది. అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేయవలసింది. మరియు మా గౌరవ డీజీపీ గారు ఒక హోమ్ మినిస్టర్ గారు మా డీజీపీ గారికి అయితే ఇది మానసిక పుత్రిక అని ఎప్పుడు కూడా మహిళా సోదరులు మహిళ భద్రత గురించి సేఫ్టీ మహిళా సేఫ్టీ సెక్యూరిటీ మెయిన్ కాన్సెప్ట్ ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారు కూడా రీసెంట్ గా వచ్చారు, జాయిన్ అయ్యారు. ఆయన జాయిన్ అవుతూ మీడియా సోదరులో ఈ ఫస్ట్ ప్రియారిటీ ఏంటి రక్షణ సందర్భంగా ఈరోజు గొల్లల మామిడివాడలో మహిళలు తో ప్రత్యేక కార్యక్రమం దిశ డౌన్లోడ్ అనేది కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు మహిళా సదస్సు ఇక్కడ జరిగింది. ముఖ్యంగా వివిధ వర్గాల నుంచి మహిళా సోదరమణులు ఇచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దిశ సభ ఏర్పాటు చేయడంలో మా సీఏ ఆకుల మురళీకృష్ణ గారు మరియు పెద్దపూడి ఎస్ఐ క్రాంతి కుమార్ గారు ఆధ్వర్యంలో జరిగింది. దీనికి లయన్స్ క్లబ్ రాజారెడ్డి గారు వారు కూడా బాగా సహకరించారు. అంతేకాకుండా లోకల్ మెడికల్ ఆఫీసర్సు తర్వాత ఈ గొల్లల మావిడివాడ సర్పంచ్ గారు కూడా విచ్చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా దిశ యాప్ డౌన్లోడ్ అనేది కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు మా సబ్ డివిజన్ పరిధిలో 50,000 వరకు యాప్ డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ యాప్ అనేది మహిళా భద్రత సేఫ్టీ సెక్యూరిటీ గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అందుకు అందరికి కూడా అవేర్నెస్ చేసి ఈ యాప్ని ప్రజలు మహిళలు మహిళా సోదరులు అందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందే మీ ద్వారాగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.